ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్స్ చేసి చూపించబోతున్నాను. అదేంటో కానీ పొటాటో స్మైల్స్ అనేది చూపిస్తున్నాను. మీరు కూడా చేసి చేయండి, ట్రై చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వచ్చేసి ఇక్కడ మీకోసం పొటాటో స్మైల్స్ ఎలా చేయాలో మీకు నేర్పించబోతున్నాను. దానికోసం నేను ముందుగా ఉడక ఆలుగడ్డలను అనేటివి ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడకబెట్టి పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నాను. వీటిని వచ్చేసి ఏం చేయాలంటే ఇలా ఈ విధంగా ఒక గిన్నె పైన ఈ విధంగా తురుముకోవాలి. ఈ విధంగా తురుముకొని మొత్తం ఆలుగడ్డలని తురుముకొని పెట్టుకోవాలి. అండ్ మీరు తురుముకోకపోయినా స్మాష్ అనేది చేసుకోవాలి. కాకపోతే జాగ్రత్తగా ఉండాలనేది లేకుండా మనము ఈ విధంగా తురుమి అనేది పెట్టుకున్నాక ఇందులోకి వచ్చేసి అండ్ ఇందులోకి నేను ఫస్ట్ కారం వేసుకుంటున్నాను, ఉప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండ్ మిరియాల పొడి వేసుకున్నాను, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. ఇక్కడ నేను బ్రెడ్ని స్లైసెస్ని తీసుకొని వాటిని మిక్సీ చేసి పొడి చేసుకున్నానండి. ఈ పొడిని కూడా మీరు ఇందులో వేసుకోవాలి. కొంచెం చూస్తూ వేసుకోవాలండి. ఇదంతా బాగా మనం ఎలా అంటే చపాతీ మిక్చర్ లాగా కావాలి. నేను చూపిస్తాను ఎలా కలుపుకోవాలో. ఈ విధంగా మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అండ్ మీకు ఇది ఆలు మిక్చర్ అనేది మెత్తగా కాకపోతే మనం కొంచెం కొద్దిగా ఈ బ్రెడ్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. అండ్ దీనికి మనం ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలి. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. 30 మినిట్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుండి తీసానండి. ఇలా ఇది కొంచెం గట్టి పడిపోతుంది ప్యాటర్న్ని. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఒక కవర్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో నుండి కొంచెం ప్యాటర్న్ అనేది తీసాను. దీనికి మనం ఆయిల్ అనేది అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ముద్ద తీసుకొని మనం ఈ విధంగా మొత్తం కవర్ పైన ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న ఒక బాటిల్ క్యాప్తో కానీ ఒక బౌల్స్తో కానీ మనం ఇలా షేప్స్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పిండి దగ్గర కట్ చేసి పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత మనం ఒక దాంతో ఇలా ఈ విధంగా హోల్స్ అనేది చేసుకోవాలి మిగతా వాటన్నిటికి. వీటిని అయినా మీరు గుర్తుంచుకోవాలి ఏంటంటే వీటిని మనం చాలా పతలాగా అనేది చేసుకోకూడదు, మనం మీడియం సైజులో అనేది చేసుకోవాలి. ఈ విధంగా అనేసిన తర్వాత ఒక స్పూన్ తోటి ఇట్లా స్మైలీ సింబల్ అనేది డ్రా చేసుకోండి. స్మైలీస్ని షేప్లో కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్సెస్ ఆఫ్ పిండిని ఉంది కదా ఈ పిండి, మిగతా పిండిని అంతా తీసేసుకోవాలి, రిమూవ్ అనేది చేసేసుకుందాం. నెక్స్ట్ మనకి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ స్మైలీస్ని ఒక్కొక్కటి ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్లో వేసేసుకున్నాం కదండి, వీటిని మెల్లిగా మనం టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి చూడండి ఒక్కసారి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు నూనెలో డీప్ ఫ్రై అనేది చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ అనేది వేసేసుకొని దీన్ని టిష్యూలో ఈ విధంగా మనం పొటాటో స్మైలీస్ అనేది చేసేసుకున్నాం. పొటాటో స్మైలీస్ ఇస్ రెడీ. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి స్నాక్స్గా పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు. అండ్ వీటిని ఏమంటారు టమాటో సాస్లో కానీ టమాటో కచప్లో కానీ వేసుకొని తినండి, చాలా సూపర్గా ఉంటాయి. ఇక్కడికి వచ్చేసి ఏంటంటే పొటాటో స్మైలీస్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ఈ హాలిడేస్ మీ పిల్లలకి ఒక్కసారి ఈవినింగ్ స్నాక్గా పెట్టి చూడండి, చాలా బాగా ఇష్టపడతారు. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.